భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి ఇల్లందు నియోజకవర్గంలో పర్యటిస్తున్న కోరం కనకయ్య ఇల్లందు పట్టణంలో పార్టీ శ్రేణులు పలు పార్టీల నాయకులతో కలిసి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో మెజార్టీ రావడం చాలా అరుదని, ఇంతటి విజయాన్ని చేకూర్చిన ప్రజలకు పాదాభివందనమని తెలియజేశారు. డిసెంబర్ 33 తారీఖు జరిగినటువంటి నవంబర్ 30కి జరిగినటువంటి ఎల్లందు నియోజకవర్గం కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున గొప్ప తీర్పు ఇచ్చినటువంటి ప్రజలకు మనందరం కూడా ధన్యవాదాలు నమస్కారం తెలుపుకుంటాం. జరిగేది లేదు, ఒక్క నిమిషం నడుస్తుంది నడుస్తుందిరా. ముఖ్యంగా ఎల్లందు ఉన్నటువంటి ఇంత పెద్ద ఎత్తున విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా పాదాభివందనాలు, నమస్కారాలు, ధన్యవాదాలు.
చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలోనే పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చినటువంటి మన అక్క తల్లులకు అన్నదమ్ములకు కాంగ్రెస్ శ్రేణులకు కాంగ్రెస్ కార్యకర్తలకు సర్పంచులకు ఎంపీడీసీలకు మున్సిపల్ కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్ గారికి అదే విధంగా మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటున్నా. మిత్రులారా ఒకసారి గమనించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే బడుగు బలహీన వర్గాలతో పాటు పేదరిక నిర్మూలన కోసం ఇలాంటి గొప్ప కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వమే అమ్మ సోనియా గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆరు గ్యారంటీలు ప్రజలతో తీసుకుపోయాం. వారికి ఒక్కడే చెప్పాం, అక్కలవర చెల్లెలారా, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఈ ఆరు గ్యారంటీలు కూడా ప్రజల వద్దకు చేర్చే బాధ్యత అని చెప్పి మనందరం కూడా హామీ ఇచ్చిన మాట వాస్తవం. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే మాట ఇచ్చామో కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తుంది. మడం చెప్పినట్టు గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో పనిచేసి ఏదేదో ఆరు గ్యారంటీలు ఇచ్చారు. ఆరు గ్యారంటీలు రెండింటి కూడా లాంచ్ చేయడం జరిగింది హైదరాబాద్ లో. మా పీఎం నాయకులు నూతన ముఖ్యమంత్రి గారు యంగ్ డైనమిక్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున బంతి బృందం అన్నా కూడా మరి లాంచ్ చేసిన విషయం ఏందో తెలుసు. దాంట్లో ఆరోగ్యశ్రీ పేదలు నిరుపేదలు ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చినా ప్రమాదాలు జరిగినా 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే భరించే విధంగా మరనాడు సోనియా గాంధీ గారు మనకి ఇచ్చినటువంటి వాస్తవం. దాంతో పాటు మన ఆడబిడ్డలందరూ కూడా ఉచితంగా ప్రయాణించే విధంగా బస్సులు ఆర్టీసీ బస్సులు టికెట్ లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తంతో పాటు మన గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా తిరిగే అవకాశం ఇచ్చినటువంటి మరి సోనియమ్మ గారికి మనందరం కూడా ఒకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేయాలి. అదేవిధంగా ఎల్లందు పట్టు ఎల్లందు నియోజకవర్గానికి విషయానికి వచ్చినప్పుడు వారికి ఒక్కడే చెప్పే పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ కూడా కడుపులో పెట్టుకుని బాధ్యత తీసుకుని మీకు ఎలాంటి ఇబ్బంది రాదని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చా. అదే పద్ధతిలో వ్యాపార వర్గాలు కూడా విజ్ఞప్తే మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీ పనులు మీరు చేసుకోవచ్చు. మా కార్యకర్తలు కానీ మేము కానీ వారి జోలికి వచ్చే పరిస్థితి లేదు. గతంలో చెప్పారు ఎమ్మెల్యే గారు, చందాలేవు అని చెప్పి పెద్ద ఎత్తున దోపిడీలు చేసిన పరిస్థితి ఏందో తెలుసు ప్రజలందరూ కూడా. అలాంటి ఇక్కడ జరగవు, అందరూ సమానమే. అందరూ అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండి ప్రాంతాలు అభివృద్ధి చేసుకునే దశలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా పట్టణ విషయానికి వచ్చినప్పుడు టీవీ గారు కూడా విజ్ఞప్తి, మిగిలిన ఏమన్నా అభివృద్ధి ఉంటే తప్పకుండా సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పట్టణ ప్రజలకు చక్కటి పరిపాలన అందించే బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారితో పాటు పట్టణ ఉన్నటువంటి కార్యకర్తలు, ఆ పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా జానిగారు లాంటి నాయకులందరూ కూడా సమస్యలుంటే మనందరూ కూడా కలిసి పట్ట అభివృద్ధి కోసం పనిచేయాలి తప్ప వేరే ఆలోచనలో రావద్దు. ఇంతకుముందు చెప్పా, నిబద్ధతగా పనిచేయాలి. మనం ఏదైతే మన సోనియమ్మ గారు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చారో వాటన్నిటిని కూడా ప్రజలంతా తీసుకుపోయే బాధ్యత మనం తీసుకోవాలి.